भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय। हरे कृष्णा हरे कृष्ण जी, प्रभु जी, वेलकम अंदर। नमस्ते हरे लल्ला कृष्ण माता जी, दंडवत प्रणाम। అందరికీ వెల్కమ్ అండి. మనము 6వ స్కందంలో మొదటి అధ్యాయంలో 20 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. సో 20 శ్లోకాల్లో కూడా కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం కొంచెం ఒక 2 మినిట్స్ సమ్మరైజ్ చేసి 21వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం మాతాజీ. సో 20 శ్లోకాల్లో కూడా 5వ స్కందం వరకు కూడా సుఖదేవ గోస్వామి పరీక్షిణ్ మహారాజ్కి భాగవతం చెప్తున్నారు. సో ఎందుకంటే పరీక్షిణ్ మహారాజు కొన్ని ప్రశ్నలు అడిగాడు, ప్రశ్నలకి సమాధానంగా ఆయన భాగవతం చెప్పడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. సో మళ్ళీ ఆన్సర్స్ చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని స్కందాలలో మళ్ళీ పరీక్షిణ్ మహారాజు ఎప్పుడైతే ఏ సందర్భంలో అయితే మాట్లాడతారో ఆయన చెప్పిన దాని నుంచి మళ్ళీ ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా 5 స్కందాల వరకు కంప్లీట్ చేసేసారు. 5వ స్కందం చివరిలో పరీక్షిణ్ మహారాజుని ఉద్దేశించి సుఖదేవ గోస్వామి ఏమంటున్నారంటే, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పాను అనేటువంటి విషయం అన్నారు. ఇంకా ఏం చెప్పాలో నువ్వే నిర్ణయించుకో అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిణ్ మహారాజుని ఉద్దేశించి అనడం అనేటువంటి జరిగింది. సో ఆ విధంగా 5వ స్కందం ముగుస్తుంది. 6వ స్కందం మొదలు కాగానే పరీక్షిణ్ మహారాజు మాట్లాడుతున్నారు. సో పరీక్షిణ్ మహారాజు మాట్లాడుతూ, ఇప్పటి వరకు నువ్వు అనేక విషయాలను చెప్పావు, సృష్టికి సంబంధించినటువంటి విషయాలు చెప్పావు, సృష్టి క్రమం చెప్పావు, అది ఎలా ఆవిర్భవించింది, దానికి మూలం ఎవరు, అది ఎలా నడుస్తుంది, ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయి, ఎన్ని లోకాలు ఉన్నాయి, అనంతమైనటువంటి సృష్టిలో మనం ఒక సృష్టిని చూసుకుంటే ఒక సృష్టిలోనే ఎన్ని లోకాలు ఉన్నాయి, ఉత్తమ లోకాలు ఏంటి, అధమ లోకాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ చూసిన తర్వాత నరకలోకాల గురించి కూడా వర్ణన చేశావు. నరకలోకాల్లోకి ఎంతమంది, ఏ విధంగా పాపులు నరకలోకాలకి వెళ్ళిపోయి శిక్షను అనుభవిస్తున్నారు అనేటువంటి విషయం మొత్తం కూడా క్లియర్గా తెలియజేశారు. మొత్తం 28 రకాల నరకాలు ఉంటాయి, ఒక్క నరకం కాదు. ఒక్కొక్క నరకానికి కొన్ని కొన్ని రకాల తప్పులు చేసినటువంటి వ్యక్తులు, పాపాలు చేసినటువంటి వ్యక్తులు వెళ్తారు. అంటే అందరూ ఒకే నరకానికి వెళ్ళరు, వాళ్ళు చేసినటువంటి పాపానికి అనుగుణంగా ఒక్కొక్క నరకం అనేటువంటిది ఉంటుంది. ఆ నరకలోకంలో శిక్ష ఎలా ఉంటుంది అనేటువంటి విషయం, ఎంతకాలం పాటు శిక్ష ఉంటుంది అనేటువంటి విషయం అన్నీ కూడా వివరంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే మనం ఒకవేళ ఒకటికి మించి తప్పులు చేసామనుకోండి, ఒకటికి మించి పాపాలు చేసామనుకోండి, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క నరకానికి వెళ్ళి ఆ నరకలోకంలో విధించబడాల్సినటువంటి శిక్షను అంతా కూడా అనుభవించిన తరువాత ఇంకొక నరకానికి వెళ్తాం. సో ఆ నరకంలో కూడా శిక్షను అనుభవించిన తర్వాత మళ్ళీ భౌతిక లోకంలోకి వచ్చి మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఆశ్రయించి మళ్ళీ జీవనాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ మన కర్మల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకొని మళ్ళీ తిరిగి ఇలాంటి నరకలోకాలకి పోకుండా ఉండడానికి అవకాశం ఇవ్వబడుతుంది. కానీ ఒకవేళ మనం ఈ సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే, మనం ఇదే విధంగా మళ్ళీ కర్మకాండలో ఉండిపోతే, మళ్ళీ పుణ్యాలు చేస్తూ మళ్ళీ పాపాలు చేస్తూ మన యొక్క జీవితాన్ని ఇదే విధంగా గడిపితే మళ్ళీ తిరిగి నరకలోకాలకి వెళ్తాం. సో మళ్ళీ మళ్ళీ భూమిలో, భూమి మీదకి వచ్చినప్పుడు కూడా తిరిగి మానవ జన్మ పొందుతామనే గ్యారంటీ లేదు. పశువుల జన్మలు ఎత్తిన తర్వాత మనకున్నటువంటి కర్మలకి అనుగుణంగా ఫలితాలన్నింటినీ కూడా అనుభవించేసిన తర్వాత ఒక్కొక్క రకమైనటువంటి కోరికలకి ఒక్కొక్క రకమైనటువంటి శరీరం ఉంటుంది. సో మనకున్నటువంటి కోరికలకి అనుగుణంగా మనకి శరీరం అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఏ ఇంద్రియంతో మనం ఎక్కువగా కోరిక తీర్చుకోవాలి అని అనుకుంటున్నామో ఆ ఇంద్రియాలు ప్రబలంగా ఉన్నటువంటి జంతువుల యొక్క శరీరాలను మనం పొంది అక్కడ మనం ఆ కోరుకున్నటువంటి సుఖాలని అనుభవించిన తర్వాత తిరిగి మనకి మానవ జీవితం అనేటువంటిది వస్తుంది. సో తిరిగి మళ్ళీ మన మానవ జీవితం పొందడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టవచ్చు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1 జన్మ, 2 జన్మలు కాదు, కొన్ని లక్షల జన్మలు పట్టవచ్చు. సో ఇదంతా పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి మానవ శరీరం వస్తే, మళ్ళీ ఆ మానవ శరీరాన్ని కనుక మనం చక్కగా ఉపయోగించుకున్నట్లయితే మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి తిరిగి జన్మ మృత్యువు, జన్మ మృత్యువు అనేటువంటి ఈ చక్రంలో పడకుండగా తిరిగి మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి పొందేటువంటి ఆధ్యాత్మిక లోకానికి మనం వెళ్ళవచ్చు. అయితే ఇది ఎలా సాధ్యం? ఎందుకు మరి జనాలు అందరూ కూడా ఇన్ని పాపాలు చేస్తున్నారు? ఎందుకు ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు మనం అందరం కూడా అజ్ఞానంలోనే ఉన్నాము అనేటువంటి పరీక్షణ మహారాజు ప్రశ్న. సో పరీక్షణ మహారాజు ఏమని అడుగుతున్నారు, మీరు చెప్పినటువంటి నరకలోకాలు అన్నిటికీ జనాలు ఎందుకు పోతున్నారు, అలా పోకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని పరీక్షణ మహారాజు 6వ స్కందం మొదటి అధ్యాయంలో మొదటి 4-5 శ్లోకాల్లో అడగడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత సుఖదేవ గోస్వామి ప్రశ్నిస్తున్నారు, సారీ సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారు పరీక్షణ మహారాజు యొక్క ప్రశ్నకి. సో సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తూ ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు ఒకవేళ పాపాలు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఒకవేళ ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే కనుక నువ్వు నరకలోకాలకి వెళ్లాల్సిందే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ప్రాయశ్చిత్తం అంటే
చేసినటువంటి కర్మకి తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడం. సో అంటే తప్పుని క్షమించమని, మళ్ళీ అలాంటి తప్పునికి మనం బాధ్యతను వహించి ఆ తప్పుని మనము పూర్తిగా బాధ్యత వహించి దానికి ప్రాయశ్చిత్తం. అంటే ప్రాయశ్చిత్తం ఒక్కొక్క తప్పుకు ఒక రకమైనటువంటి ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం అనేటువంటిది నశించిపోతుంది. ఉదాహరణకి ఒక హంతకుడికి ఉరిశిక్ష ప్రాయశ్చిత్తం లాంటిది. సో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే హంతకుడిని జైల్లో పెట్టి విచారణ చేసి నిజంగా హత్య చేశాడు అనేటువంటి విషయం నిర్ధారణ అయిన తరువాత ఉరిశిక్ష విధిస్తుంది. ఎందుకు ఉరిశిక్ష విధిస్తుంది అంటే అది ప్రాయశ్చిత్తం. ఒకవేళ ఉరిశిక్ష కనుక విధించకపోతే హంతకుడు మళ్ళీ ఒక జన్మను తీసుకొని ఆ జన్మలో ఈ చేసినటువంటి హత్యకి సంబంధించినటువంటి పాపానికి అనుగుణమైనటువంటి ఫలితాలని అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ప్రభుత్వంతో ఉరిశిక్ష కనుక ఇవ్వబడితే ఆయన యొక్క పాపం ఇక్కడే నశించిపోయి ఉత్తమ జన్మ మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఈ పాపం, ఈ ఉరిశిక్ష అంటే ఇక్కడ హత్య ఏదైతే చేశాడో హత్యకి సంబంధించినటువంటి పాప ఫలాలని తిరిగి అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. ఇవి మనుస్మృతి ప్రకారంగా ఇవ్వబడినటువంటి ప్రభుత్వ పాలనా విధానంలో అనుసరించాల్సినటువంటి శాస్త్రం, పాలనా శాస్త్రం. సో ఈ శాస్త్రాన్ని ఉపయోగించి కనుక మనం శిక్షలు కనుక విధిస్తే, రాజు శిక్షలు విధిస్తే ప్రజలను ఉద్ధరిస్తున్నట్లు, అంతేకాని రాజు తన యొక్క గర్వంతోటో లేకపోతే తన యొక్క పవర్ను చూపించుకోవడం కోసమో అమాయకులైనటువంటి ప్రజల మీద శిక్షలు విధించడం కాదు. శిక్షలు ఎందుకు విధించాలి? నిజంగా పాపం చేశాడు అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఆయనకి శిక్ష విధించడం వల్ల ఆయన్ని పాప విముక్తుని చేయడం అవుతుంది. అంటే రాజు శిక్ష విధించడం అనేటువంటిది మన పట్ల చేస్తున్నటువంటి కరుణ. అలా చేయకపోతే మళ్ళీ వచ్చే జన్మలో కూడా నీచమైనటువంటి జన్మలో వచ్చేసి మళ్ళీ మనం తిరిగి మనిషి జన్మ పొందడానికి ఎన్నో వేల కోట్ల జన్మలు మళ్ళీ ఎత్తాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇది వేదాలలో చెప్పబడినటువంటి విషయం, ఇది శాస్త్రాలలో నిర్దేశించబడినటువంటి విషయం. కానీ మన ప్రభుత్వాలు మరణశిక్ష చాలా కఠినమైనటువంటి శిక్ష, ఒక జీవి యొక్క ప్రాణాలను ఇలా తీసేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి శిక్ష నిర్ధారణ అయినా సరే, హత్య చేశాడు అనేటువంటి విషయం నిర్ధారణ అయినా సరే ఆయనకి మరణశిక్ష మాత్రం ఉండకూడదు. యావజ్జీవ కారాగార శిక్ష, ఇంకేదైనా కఠినమైన శిక్ష ఇద్దాము, కానీ మరణశిక్షని మన యొక్క శిక్షా స్మృతి నుంచి ఎత్తేయాలి అనేటువంటి చట్టాలు కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ అది మన మంచికి కాదు. సో ఎవరి పట్ల అయితే మరణశిక్ష విధించాల్సి ఉండి కూడా మరణశిక్ష విధించట్లేదో వాడి పట్ల ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్లు, సో వానికి సరి అయినటువంటి జీవితాన్ని ఇవ్వనట్లు. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ఈ 100 సంవత్సరాల జీవనకాల పరిమితితోనే ఉంది. ఇంతకు మించి మన ఆలోచన లేదు, ఆధ్యాత్మికమైన జ్ఞానం లేదు. జీవితం తర్వాత, శరీరాన్ని వదిలేసిన తర్వాత ఉన్నటువంటి జీవితం గురించి జ్ఞానం లేదు మనకి. అందుకనే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సంబంధాలకి, ఈ శరీరంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆస్తిపాస్తులకి, ఈ శరీరంతో కలిగి ఉన్నటువంటి బంధాలకి మాత్రమే విలువనిస్తూ ఈ శరీరం గురించి ఆలోచిస్తూ ఈ శరీరాన్ని చంపకూడదు అనేటువంటి భావనలో మరణశిక్షని విధించకుండా దాన్ని రద్దు చేయటం అనేటువంటిది మనం తెలియక అజ్ఞానంతో చేస్తున్నటువంటి ఒక చట్టం. కానీ శాస్త్రం మాత్రం మరణశిక్ష మనల్ని ఉద్ధరించడం కోసం అనేటువంటి విషయం చెప్తుంది. ఎందుకంటే అది ప్రాయశ్చిత్త కర్మ. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి. ఆ ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోకపోతే 28 నరకాలలో ఏదో ఒక నరకానికి వెళ్ళిపోయి ఆ నరకాలలో విధింపబడేటువంటి అనేక రకాలైనటువంటి శిక్షల్ని అనుభవిస్తూ ఉండాలి మనం. కానీ ఈ విషయం విన్నటువంటి పరీక్షన్ మహారాజు అంగీకరించలేదు. ఎందుకు అంటే ప్రాయశ్చిత్తం చేసుకున్నంత మాత్రాన పాప ప్రవృత్తి పోదు. అంటే నేను ఈరోజు తప్పు చేస్తాను, రేపెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ఎల్లుండి మళ్ళీ తప్పు చేస్తాను. ఎక్కడ మరి ఈ తప్పులు చేయడానికి, ఒప్పులు చేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి అంతం ఎక్కడుంది? అంతం అనేటువంటిదే లేదు. మరి ఈ విధంగా తప్పు చేసేటువంటి ప్రవృత్తిని పోకుండా ప్రాయశ్చిత్త మార్గాన్ని చూపించినంత మాత్రాన మనిషికి జీవన మృతి అనే ఈ జన్మ మృత్యు నుంచి ముక్తి అనేటువంటిది లభించదు అని పరీక్షన్ మహారాజు ఆల్రెడీ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ప్రశ్నించారు సుఖదేవ గోస్వామి. మీరు చెప్తున్నటువంటిది నాకు నచ్చలేదు, మీరు చెప్తున్నటువంటి ప్రాయశ్చిత్త విధానం కర్మకాండ జ్ఞానకాండలకు సంబంధించినటువంటిది, అది మాత్రం చేసినంత మాత్రాన ముక్తి అనేటువంటిది రాదు. ఎందుకంటే ప్రవృత్తి మార్చాలి, మనిషి యొక్క ప్రవృత్తిని మార్చాలి. తప్పు చేయకూడదు అనేటువంటి స్వభావం పెరగాలి. తప్పు చెయ్యాలి అనంటే భయపడాలి, తప్పు చేయకుండా ఉండేటువంటి స్వభావం మనలోకి రావాలి. అది వచ్చేంత వరకు కూడా మనము ఎన్ని ప్రాయశ్చిత్తాలు తీసుకున్నా కానీ వ్యర్థము అనేటువంటి విషయాన్ని పరీక్షన్ మహారాజు మళ్ళీ ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. సో ఒక గురువుగా సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుకి వివరించినది అంతా కూడా పరీక్షన్ మహారాజుని ప్రశ్నించి పరీక్షన్ మహారాజుని పరీక్షించడం కోసం. సో పరీక్షన్ మహారాజు ఆ పరీక్షలో నెగ్గారు. సో అవును, ప్రాయశ్చిత్త కర్మ అనేటువంటిది
పూర్తి పరిష్కారం కాదు. కానీ ప్రాయశ్చిత్తం గురించి ఎందుకు ముందే తెలియచేశారు అని అంటే, ఎవరికైనా సరే భక్తి అనేటువంటిది సులభంగా లభ్యమయ్యేటువంటిది కాదు. ఎవరైనా సరే కర్మకాండకి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇది చేస్తే ఈ లాభం వస్తుంది. మనం చూడండి, ఏ భాగవతం చదివినా, ఏ భాగవత పురాణం చదివినా, లేకపోతే ఇంకేదో పురాణం చదివినా, లేకపోతే ఏకాదశి కథ చదివినా, లేకపోతే ఇంకేది చదివినా కానీ మనం ముందు ఫలశ్రుతి ఏంటో తెలుసుకుంటాం. ఫలశ్రుతి తెలుసుకున్న తర్వాత ఓకే, భగవద్గీత చదివితే గంగా స్నానం చేసినంత లాభం ఉందా, అందుకు నేను చదువుతా. భగవద్గీత చదివితే ఇంకా మళ్ళీ ఏదో లాభం వస్తుందా, భౌతికంగా కూడా లాభం వస్తుందా, ఉన్నతిని పొందుతానా, పేరు ప్రతిష్టలు వస్తాయా, అయితే నేను చదువుతా. ఇవన్నీ ఫలశ్రుతులు. ఫలశ్రుతులకి ఆకర్షింపబడి శాస్త్రాలు చదవడం ఏదైతే ఉందో అది కర్మకాండ. కర్మకాండ మనకి ముక్తిని ఇవ్వదు, పుణ్యాన్ని ఇస్తుంది. పుణ్యము మనల్ని ముక్తి మార్గం వరకు తీసుకెళ్లదు, అది సత్వగుణం వరకు తీసుకొస్తుంది. కానీ మనం సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణం వరకు వెళ్ళాలి, అప్పుడు ముక్తి వస్తుంది. కాబట్టి ఈ కర్మకాండ విధానాలు ఏవైతే నువ్వు చెప్పావో దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు అనేటువంటి విషయం తెలియజేసినప్పుడు, అప్పుడు సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి అవును నేను ఇప్పుడు నీకు భక్తి యోగం గురించి చెప్తాను అనేటువంటి విషయం చెప్పారు. సో భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. భక్తి యోగం చేయటం వల్ల మనలో ఉన్నటువంటి పాప ప్రవృత్తి మొత్తం నశించిపోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు ఈ అధ్యాయం స్టార్టింగ్లో. సో ఆ తర్వాత భక్తి అంటే కృష్ణుడి మీద ప్రేమ, భక్తి అంటే కృష్ణుడికి సేవ. ఎంతమంది మనలో ఇంకొకరికి సేవ చేయడానికి రెడీగా ఉన్నాం? మనం మనకి మనం సేవ చేసుకోవటం తప్ప ఇంకొకరికి సేవ చేయడానికి మనం రెడీగా లేము. ఇంకొకరికి సేవ చేస్తే మనకేమి లాభం వస్తుంది అనేటువంటి ఆలోచనలో మాత్రమే మనం ఉంటాం. ఇంకొకరికి అన్నం పెట్టినా, ఇంకొకరికి సేవ చేసినా, ఏది చేసినా పేరు ప్రతిష్టల కోసమో, లేకపోతే లాభం కోసమో, లేకపోతే కీర్తి కోసమో, ధనం కోసమో, ఇంకేదో ఏదో భౌతికమైనటువంటి లాభం కోసం మాత్రమే మనం ఎవరికైనా సేవ చేస్తాం తప్ప లేకపోతే మనం చెయ్యం. మహా చేస్తే మన తల్లిదండ్రులకి చేస్తాం, మన భార్యాపిల్లలకి చేస్తాం, అంతకుమించి మనం ఇంకెవరికి కూడా సేవ చేయడానికి మనం సిద్ధంగా లేము. మరి మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఒక్కొక్క కొంతమంది సేవలు చేయడానికి కూడా నిరాకరిస్తారు. ఎందుకంటే నాకేం లాభం వస్తుంది? ఆయన ఏమైనా ఆస్తి ఇచ్చాడా, ఆయన ఏమైనా పాస్తి ఇచ్చాడా, నేను చేస్తే నాకు ఇంత ఖర్చు అవుతుంది, తండ్రిగా ఆయన నాకు చూపించినటువంటి దారి ఏంటి, ఆయన నాకు ఏమైనా 2 కోట్లు ఇచ్చాడా, నేను 1 కోటి ఖర్చు పెట్టడానికి అనేటువంటి భావనలో మనం అందరం ఉన్నాం. కానీ ఇలాంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి మనకి కృష్ణుడి మీద ప్రేమ ఎలా వస్తుంది? కృష్ణుడి మీద భక్తి ఎలా వస్తుంది? కృష్ణుడికి మనం ఎలా సేవ చేస్తాం? సాధ్యమయ్యే పని కాదు. మరి ఆ మోటివేషన్ లేకుండా కూడా కృష్ణ భక్తిని ఎలా చేయాలి? మనం భౌతిక లాభం ఆశించకుండానే కృష్ణ భక్తిని ఎలా చేయగలగాలి? సో ఇందుకు సుఖదేవ గోస్వామి 18, 19, 20 శ్లోకాలలో వివరించడం అనేటువంటిది జరిగింది. ఏం చెప్తున్నారు అనంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఉదహరించారు. భక్తి అనేటువంటిది ఆధ్యాత్మికమైనది, అది భౌతికమైనది కాదు. భౌతికమైనటువంటి దేనికైనా కానీ పతనం ఉంటుంది, భౌతికమైనటువంటి ఏదైనా సరే నశిస్తుంది, కానీ ఆధ్యాత్మికమైనది నశించదు. అంటే ఈ జన్మలో నువ్వు భక్తి చేస్తే మళ్ళీ ఆ భక్తి అనేటువంటిది వచ్చే జన్మకు కూడా ఉంటుంది, అది నశించిపోయేటువంటిది కాదు. అంటే శరీరంతో పోయేది కాదు భక్తి అనేటువంటిది, ఆధ్యాత్మిక సంపద అనేటువంటిది. కాబట్టి భక్తి అనేటువంటి మార్గంలో స్వల్పంగా పురోగమించినా కానీ అది నిన్ను గొప్ప భయం నుంచి బయటపడేస్తుంది అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి తెలియజేశారు. ఏమిటి గొప్ప భయం? మనం నిన్ను చర్చించాం. గొప్ప భయం ఏమిటి అనంటే, మనం మరణించిన తర్వాత ఈ మానవ శరీరాన్ని కోల్పోయి ఏ జంతు శరీరాన్నో పొందటం ఏదైతే ఉందో అది గొప్ప భయం. అంతకు మించినటువంటి భయం ఇంకొకటి ఉండకూడదు. ఎందుకంటే మరణించడం అనేటువంటిది తథ్యం. చరిత్రలో బ్రతుకున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. 90 సంవత్సరాలు, 95 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు, లేకపోతే 110 సంవత్సరాలు గొప్పవాడైతే, ఆరోగ్యంగా ఉన్నవాడైతే, అది కూడా నరకాన్ని అనుభవిస్తూ మంచంలో పడి ఏ ఇంద్రియము పనిచేయకుండా, చెవులు వినిపించకుండా, కళ్ళు కనిపించకుండా, ముక్కు వాసన చూడకుండా, నాలిక రుచి తెలియకుండా, చేతులు కాళ్ళు పక్షవాతాలతో పడిపోయి 10 సంవత్సరాల పాటు మంచంలో ఉన్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళమేం కాదు. సో దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు. సో కాబట్టి ఆధ్యాత్మికమైనది అలా కాదు, అది ఎప్పటికీ కూడా శాశ్వతంగా మనతో ఉండేటువంటిది. అందుకనే స్వల్పమైనా సరే మీరు భక్తిలో ఒక్క అడుగు వేసినా కానీ అది మిమ్మల్ని ఉపబంధ విముక్తుల్ని చేస్తుంది. భవిష్యత్తులో, భవిష్యత్తు జన్మలలో మీకు అది ఉపయోగపడుతుంది. అంటే ఈరోజు కృష్ణ భక్తిని చేసేవాళ్ళు, ఈరోజు భగవద్గీత భాగవతాన్ని వినేవాళ్ళు ఏదో అనుకోకుండా వచ్చిన వాళ్ళు కాదు, కృష్ణుడు ఎన్నుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అదే విషయం మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు.
అందరికీ నేను చెప్పను, ఇది రాజవిద్య, దీన్ని ఓన్లీ భక్తులకు మాత్రమే తెలియచేస్తాను, అంటే రాజులకు మాత్రమే తెలియచేస్తాను. రాజవిద్య 9వ అధ్యాయంలో ఏం చెప్పారు కృష్ణుడు? ఈ జ్ఞానాన్ని నేను సూర్య భగవానుడికి ఇచ్చాను, సూర్య భగవానుడు వివశ్వానుడికి ఇచ్చాడు, వివశ్వానుడు తరువాత తరాల్లో ఇక్ష్వాకుల కులంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి కులంలో ఉన్నటువంటి ఇక్ష్వాకులకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ రాను రాను అది పతనం చెందింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఏంటి, ఈ జ్ఞానం అనేటువంటిది గొప్ప గొప్ప రాజర్షులకి ఇవ్వబడింది తప్ప అతి సామాన్యమైనటువంటి వ్యక్తికి ఇవ్వలేదు. సో రాజర్షులకి మాత్రమే, అంటే రాజుకు కూడా కాదు, రాజర్షులకి ఇవ్వబడింది. అంటే ఒక రాజుగా ఉంటూ రాజుగా పాలన చేస్తూ ఒక ఋషిగా జీవనాన్ని గడిపేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తులకి ఈ జ్ఞానం అనేటువంటిది ఇవ్వబడింది. సో అలాంటప్పుడు అంత గొప్ప జ్ఞానాన్ని భగవంతుడు ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది ఎన్నుకున్నారు. అందుకని అది పరమ గుహ్య జ్ఞానం, సీక్రెట్ నాలెడ్జ్, మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్. మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ ఎవరికి పడితే వాళ్ళకి చెప్తారండి? ఎవరికి చెప్పరు, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తారు. అంటే భగవంతుడు ఎంచుకోవాలి ఫస్ట్. ఎవరెవరైతే భగవద్గీత వినడానికి వచ్చారో వీళ్ళందరినీ భగవంతుడు ఎంచుకున్నటువంటి వాళ్ళు, సామాన్యులు కాదు వీళ్ళు, రాజర్షుల లాంటి వాళ్ళు. ఎందుకంటే భగవంతుడే చెప్పారు స్వయంగా, నేను రాజర్షులకే ఇచ్చాను ఈ జ్ఞానం అని. అంటే మనం అందరం కూడా రాజర్షులు, అంత గొప్పవాళ్ళం కాబట్టి మనం భగవద్గీత ముందు భాగవతం ముందు కూర్చునేటువంటి అర్హతను సంపాదించాము. ఈరోజు మనం అందరం కూడా వింటున్నాము. సో అది భగవంతుడు చెప్పినటువంటి మాట భగవద్గీతలో. సో ఈ జ్ఞానాన్ని మనం వింటున్నాము అంటే పూర్వ జన్మలలో మనము ఎంతో భక్తి చేసి అర్హతని సాధించి ఉన్నాం కాబట్టి ఈ జన్మలో మనం ఈ భక్తికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని వింటున్నాము. అదే విషయం సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి తెలియజేస్తున్నారు. స్వల్పమప్యస్య ధర్మస్య, అంటే కొంచెం పురోగమించినా చాలు నువ్వు భయంకరమైనటువంటి భయంకరాన్ని కూడా దాటగలవు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. సో మరి కొద్దిగానే భక్తి చేసి పతితుడైనటువంటి వాడు పవిత్రుడుగా ఎవరు ఎవరు మారారు? కొద్దిగానే భక్తి చేసి ఉద్ధరించబడిన వాడు ఎవడు? కొద్దిగా భక్తి చేసినా లాభం అని అంటున్నారు కదా, మరి ఆ కొద్ది భక్తితోటి లాభపడినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది పురాణాలలో మనకు ఉదాహరణలతో సహా ఇవ్వబడ్డాయి. అదే అజామిలుడి యొక్క కథ. ఈ రోజు నుంచి మనము అజామిలుడి యొక్క కథను మనం చర్చించబోతున్నాం. అంటే పరీక్షణ్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు, కొద్దిగా భక్తి చేసినా కానీ నువ్వు భవబంధ విముక్తుడివి కాగలవు, అందుకు ఉదాహరణ అజామిలుడు. ఆ కథను నేను చెప్తాను విను అనేటువంటి విషయాన్ని నిన్న 20వ శ్లోకంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఈరోజు 21వ శ్లోకం నుంచి సుఖదేవ గోస్వామి అజామిలుడి గురించి ఏం చెప్తున్నారు అనేటువంటి విషయం చూద్దాం. ఏ విధంగా ఆయన కొంచెమే భక్తి చేసి ఏ విధంగా ఉద్ధరింపబడ్డాడు అనేటువంటిది ఈరోజు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న చిన్న ఇది ప్రభుజీ రిక్వెస్ట్, శృతి స్మృతి ప్రాణండి ఒక్కసారి ఒక నిమిషంలో చెప్పగలను. ఓకే మదర్. శృతి శాస్త్రము అంటే భగవంతుడి ద్వారా చెప్పబడినటువంటి శాస్త్రం. స్మృతి శాస్త్రము అని అంటే ఆచార్యుల ద్వారా ఇవ్వబడినటువంటి శాస్త్రం. అంటే మనం మామూలుగా ప్రామాణికమైనటువంటి గ్రంథం దేన్ని అని భావిస్తాము అని అంటే, ఏదైతే గ్రంథం భగవంతుడి ద్వారా చెప్పబడుతుందో అది ప్రామాణికం అంటాం. ఓకే, నేను ఒక గ్రంథం రాసేసి చదవండి ఇది ప్రామాణికం అని అన్నాను అనుకోండి, ఎవరు వింటారు నా మాట? నాకున్న క్రెడెన్షియల్స్ ఏంటి? నాకున్న అర్హత ఏంటి? నేను ఎవరిని, నేను చెప్పిన మాట ఎందుకు వినాలి? ఎవరు ప్రామాణికంగా తీసుకోరు. నువ్వు చెప్పావులే మేము ఎందుకు వింటాము అని అంటారు కదా. కానీ భగవంతుడు చెప్తే ఎవరైనా వింటారు. భగవంతుడి నోటి ద్వారా పలకబడిన, భగవంతుడి యొక్క మనస్సు ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది శృతి శాస్త్రం. శృతి అంటే వాక్కు, నోటి ద్వారా పలికినటువంటిది. భగవంతుడి నోటి ద్వారా పలికింది ప్రామాణికమైనటువంటి జ్ఞానం, దాన్ని శృతి శాస్త్రం అంటారు. వేదాలు భగవంతుడి ద్వారా ఇవ్వబడ్డాయి. ఎప్పుడు ఇవ్వబడ్డాయి? బ్రహ్మదేవుడు తను పుట్టిన తరువాత నేను ఎవరిని, నా యొక్క కర్తవ్యం ఏమిటి, నేనేం చెయ్యాలి, నేను ఎందుకు పుట్టాను, ఎటు చూసినా శూన్యం కనిపిస్తుంది, ఎటు చూసినా చీకటి ఉంది, నేనేం చెయ్యాలి అనేటువంటి విషయం తనకి తానుగా అర్థం చేసుకోలేకపోయాడు. అప్పుడు తను ఎంతో గొప్ప తపస్సు చేస్తే అప్పుడు, అంటే ఇప్పుడు తను ఏదైతే కమలంలో పుట్టాడో ఆ కమలంలోనే ఆయన గురించి ఆయన వెతుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. నేను కమలంలో ఉన్నాను, అసలు నేను నా మూలం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని చెప్పేసి కమలపు తూడు ఏదైతే ఉంటుందో ఆ తూడులో నుంచి లోపలికి వెళ్ళిపోయారు, కిందికి వెళ్ళిపోయారు, దాని మూలం వరకు వెళ్ళాలనే ప్రయత్నం చేశారు. మూలం వరకు వెళ్ళినా కానీ ఆయన యొక్క ఆది దొరకలేదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి విషయం ఆయనకు దొరకలేదు. మళ్ళీ పైకి వచ్చారు, మళ్ళీ కిందికి వెళ్ళారు, మళ్ళీ పైకి వచ్చారు, మళ్ళీ కిందికి వచ్చారు. ఎన్నిసార్లు పైకి వచ్చినా కిందికి వెళ్ళినా, పైకి వచ్చినా కిందికి వెళ్ళినా ఆయన మూలం తెలియట్లేదు. సో అప్పుడు ఆయనకి సముద్ర గర్భం నుంచి తప అనేటువంటి సౌండ్ వినపడింది.
ఆ తప తప అనేటువంటి సౌండ్ ఎలా అనిపించిందంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలకి ఈ సముద్ర గర్భం యొక్క నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి తగిలి తప తప అనేటువంటి సౌండ్ వస్తుందన్నమాట. సో అప్పుడు దాన్ని భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్గా బ్రహ్మదేవుడు భావించి తపస్సు చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని బ్రహ్మదేవుడు తపస్సు చేశారు. తపస్సు చేస్తే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయనకి లోపల నుంచి ఆయనకి భగవంతుడు దర్శనం ఇచ్చేశారు. సో ఆయన భగవంతుడు దర్శనమిచ్చి ఆయన యొక్క మూలం గురించి తెలియజేశారు. సో నువ్వు పలానా, నీకు నేను శక్తినిస్తున్నాను, ఈ శక్తిని ఉపయోగించి నువ్వు గౌణ సృష్టి చెయ్యి, నేను ఆల్రెడీ సృష్టించేశాను, ఈ సృష్టిలోకి నేను ప్రథమజీవిగా పంపించాను, నీ కర్తవ్యం ఏమిటి అని అంటే గౌణ సృష్టి చేయటం, ఈ భౌతిక సృష్టిలోకి జీవుల్ని తీసుకొచ్చి ఈ యొక్క జన సంచారాన్ని పెంచు అనేటువంటి, జీవజాలాన్ని పెంచు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. అప్పుడు నాలుగు శ్లోకాలలో సమస్త వేదాలని వర్ణించడం అనేటువంటిది జరిగింది. సమస్త వేదాలని నాలుగు శ్లోకాల్లో వర్ణించడం అనేది జరిగింది. అది బ్రహ్మదేవుడి దగ్గర ఉంది ఆ జ్ఞానం, అది శృతి శాస్త్రం. ఎవరైతే ఈ శృతి శాస్త్రంని అర్థం చేసుకొని భాష్యాలు రాస్తారో, అంటే ఇప్పుడు మన గొప్ప గొప్ప ఆచార్యులు అంటే వ్యాసదేవుడు, వ్యాసదేవుడు తర్వాత తరాలలో వచ్చినటువంటి ఇతర భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శృతి శాస్త్రాన్ని చదివి మళ్ళీ వాళ్ళ భాష్యాలను రాయటం, లేకపోతే పురాణాలను రాయటం, ఇతిహాసాలను రాయడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ మనకి స్మృతి శాస్త్రాలు. స్మృతి శాస్త్రాలు అంటే శృతిని అర్థం చేసుకొని దాన్ని మనకు అర్థమయ్యేటువంటి భాషలో ఉదాహరణలతో సహా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది స్మృతి శాస్త్రం. అంటే పురాణాలు, పురాణాలలో ఒకటే శ్రీమద్భాగవతం కూడా, కాకపోతే అనేక రకాల పురాణాలు ఉన్నాయి. సాత్విక పురాణాలు, రాజసిక పురాణాలు, తామసిక పురాణాలు. సో మనం సాత్విక పురాణాలని ఆధారంగా చేసుకుని మన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇవి స్మృతి శాస్త్రాలు మాత్రమే. స్మృతి శాస్త్రం అని కొట్టేయకూడదు. స్మృతి శాస్త్రం ఒకవేళ సాత్విక పురాణం అయి ఉన్నట్లయితే, సాత్విక పురాణాన్ని ఆశ్రయం చేసి తీసుకుంటే కనుక స్వయంగా వేదాలను ఆశ్రయించినట్లే. యాక్చువల్గా భాగవతం ఏమిటి అని అంటే వేదాంత సూత్రాల యొక్క భాష్యం. వేదాంత సూత్రాలు అంటే వేదాలలో ఇవ్వబడినటువంటి మౌలికమైనటువంటి విషయాలు, ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేదాంత సూత్రాలు. అంటే ఏం చేస్తుంది, వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మనల్కి ఆధ్యాత్మిక ప్రగతిని ఇవ్వడం, కృష్ణుడిని తెలుసుకోవడం. కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో అదే చెప్పారు. వేదాల ద్వారా తెలుసుకోబడేది ఎవరి గురించి అని అంటే నా గురించి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో తెలియజేశారు. ఒకవేళ మనం అన్ని శాస్త్రాలు చదివి కృష్ణుడి గురించి మాత్రం తెలుసుకోలేకపోయామనుకోండి, అలాంటి చదువు, అలాంటి జ్ఞానం అనేటువంటిది వృధా. కాబట్టి శృతి శాస్త్రం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని స్మృతులు రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రామాణికమైనటువంటి ఆచార్యులు రాసినటువంటి స్మృతులు చదివితే శృతిని చదివిన దానితోనే సమానం. ఓకే మాతాజీ? ప్రభుజీ, అంటే ప్రభుజీ ఒక అది స్మృతి శాస్త్రంలో ఉన్న ఇవన్నీ కథలన్నీ కూడా నిజంగా జరిగినాయి కదా ప్రభుజీ? జరిగిన కథలనే తీసుకుంటారు. ఒకవేళ జరగకపోయినా కానీ ఆచార్యులు మనకు అర్థం అవడం కోసం కల్పించి కూడా కథలు చెప్పచ్చు. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు భగవద్గీత శృతి శాస్త్రము, భాగవతం స్మృతి శాస్త్రం కదా? భగవద్గీతని మనం శృతి శాస్త్రం కదా. భగవద్గీత శృతి స్మృతి రెండిటిగానూ పరిగణింపబడుతుంది. భాగవతం స్మృతి, శృతి కాదు స్మృతి. అంటే భగవద్గీత భగవంతుని ముఖత వచ్చినది కదా ప్రభుజీ? భగవద్గీత భగవంతుని ముఖంలోనే వచ్చింది, కానీ ఇది మహాభారతంలో ఒక భాగం. మహాభారతం అనేటువంటిది స్మృతి, అది ఒక కథ. ఓకే, మహాభారతంలో భగవంతుడు మాట్లాడారు, భగవంతుడు ముఖతం వచ్చింది కాబట్టి అది శృతి. మహాభారతంలో భాగం కాబట్టి అది స్మృతి. ఎంత పాయింట్ ఉంది ప్రభు, చాలా బాగుంది ప్రభు. అది అందుకే అడిగాను ప్రభు, మా అందరికి డౌట్లు తీరిపోతాయి ప్రభు. ఓకే, ఇప్పుడు ఈ భాగవతాన్ని మరి స్మృతి శృతి అంటే, భాగవతం అనేటువంటిది యాక్చువల్గా వ్యాసదేవుడి ద్వారా రచించబడింది. ఓకే, వ్యాసదేవుడు భాగవతాన్ని వేదాల నుంచి తీసుకున్నటువంటి సారాన్ని భాగవతంలో మనకి ఇచ్చారు. అంటే మనము ఒక కల్పవృక్షం తీసుకుంటే, కల్పవృక్షము అనేటువంటిది అనేక రకాల పళ్ళు ఇస్తాయి. అంటే ఒకే వృక్షం 100 రకాల పళ్ళని ఇవ్వగలిగిద్దండి? ఏదైనా వృక్షం ఉండదు, కానీ కల్పవృక్షం ఇవ్వగలుగుతుంది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నాకు మామిడి పండు కావాలంటే మామిడి పండు ఇస్తుంది, పనస పండు కావాలంటే పనస పండు ఇస్తుంది. ఎందుకంటే కల్పవృక్షం కోరుకున్నటువంటిది ఏదైనా తీరుస్తుంది. ఓకే, కల్పవృక్షానికి వెళ్ళి అతి విలువైన అతి టేస్ట్ అయిన ఒక పండు ఇవ్వు అంటే అది పండినటువంటి పండినటువంటి మామిడి పండు ఇస్తుంది. అంటే మామిడి పండుని రుచి చూసినప్పుడు ఇంకా ఏ పండు రుచి దొరకదు మనకి. సో అలాంటి మామిడి పండు భాగవతం. ఓకే, నాలుగు శ్లోకాలని ఇంత విశదంగా రాశారు కాబట్టి దీన్ని స్మృతి శాస్త్రం అని స్మృతి శాస్త్రం.
యాక్చువల్గా ఇది ఈ ఈ స్మృతి శాస్త్రం భాగవతానికి మూలం ఆ నాలుగు శ్లోకాలు, అది భగవంతుడితో మాట్లాడబడింది కాబట్టి అందుకనే దీన్ని శృతి కూడా అనొచ్చు. ఓకే, ఇప్పుడు ఆ నాలుగు శ్లోకాలను శృతి అని అంటారా ప్రభుజీ? ఆ నాలుగు శ్లోకాలు శృతి. ఎస్ ఎస్, చతుశ్లోకి భాగవతం అంటారు దాన్ని. చతుశ్లోకి భగవద్గీత ఎలా ఉందో 10.8, 10.9, 10.11, చతుశ్లోకి భగవద్గీత ఎలా ఉందో అలానే చతుశ్లోకి భాగవతం కూడా ఉంది, అది మనకి వస్తుంది తర్వాత. ఓకే, సో సో చతుశ్లోకి భాగవతం ఏదైతే ఉందో దాన్ని భాష్యంగా రాస్తే భాగవతం తయారైంది. ఓకే, అందుకనే ఇది శృతిగా కూడా పరిగణించవచ్చు. ఇంకొకటి వ్యాసుడి ద్వారా రచింపబడింది. వ్యాసుడు ఎవరండి? భగవంతుడి యొక్క భగవంతుని యొక్క అవతారం. సో భగవంతుని యొక్క అవతారం తోటి ఇవ్వబడింది కాబట్టి అది కూడా శృతి అని చెప్పుకోవచ్చు మనం. ప్రభుజీ ఇవి కూడా వ్యాసుల వారు కూడా శక్తి అవతారం కింద తీసుకోవాలా ప్రభుజీ? అవును మాతాజీ, భగవంతుడి యొక్క అవతారమే వ్యాసదేవుడు, కృష్ణుడి యొక్క అవతారమే. ఓకే ప్రభుజీ, ఓన్లీ భగవంతుని నోటి ద్వారా ఈ భగవద్గీత 18 అధ్యాయాల వరకు వచ్చింది, అది ఒక్కటి శృతి శృతి శాస్త్రం అవుతుంది కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ, 18 అధ్యాయాల వరకు చూస్తే అది శృతి, కానీ మొత్తం మొత్తం భారతాన్ని చూస్తే అది స్మృతి. స్మృతి స్మృతి ఎందుకంటే మనకి ఒట్టి భగవద్గీత చదువుతారు రాండి కూర్చోండి ఎవరు రారు. అదే నేను ఒక డ్రామా చెప్తారా అంటే వస్తారు కదండి. అందులో ఫైట్లు ఉండాలి, అందులో రొమాన్స్ ఉండాలా, అందులో పాటలు ఉండాలా, అందులో అన్ని రకాలు ఉండాలి. అలాంటి ఒక కథ చెప్తాను రా అంటే వస్తారు. ఆ కథ అంతా చెప్తున్నప్పుడు ఎక్కడైతే దీంట్లో జనాలందరూ బాగా కాన్సన్ట్రేట్ చేసి వినటం మొదలు పెడతారో అప్పుడు భగవద్గీత మొదలు పెడతారు. అప్పుడైతే భగవద్గీత వింటారని, అది సరైనటువంటి సన్నివేశం భగవద్గీతను అందరూ వినడానికి. ఓకే, అయ్యో ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, యుద్ధంలో అందరూ ఎదురెదురుగా నిలబడ్డారు, ఇప్పుడు ఏం జరిగింది తెలుసుకోవాలి అని అనుకున్న సమయంలో భగవద్గీత చెప్పారు. అప్పుడు ఏం జరిగింది అనే దానికోసం భగవద్గీత అంతా అయిపోయిన దాకా వెయిట్ చేయాలి. అంటే ప్రభుజీ నవరసాలు ఉంటే గానీ మనం అందరం వాటికి ఆకర్షితులు కావు మాతాజీ. అదే రామాయణం చెప్తారండి అంటే వచ్చేస్తారు కూర్చుంటారు, భారతం చెప్తారండి అంటే వచ్చేస్తారు కూర్చుంటారు, ఇప్పుడు అజామిడి కథ చెప్తారండి అంటే వచ్చేస్తారు కూర్చుంటారు, మామూలుగా ఏదైనా తత్వం చెప్తారండి అంటే కథలు అంటే ఇంట్రెస్టింగ్ గా కూర్చుంటారు ప్రభుజీ. కథలైతే అందుకనే భాగవతంలో భక్తుల యొక్క కథలు ఉన్నాయి. అంటే ఏ విధంగా భక్తులు వాళ్ళ యొక్క ముక్తిని వాళ్ళ ముక్తిని సాధించారు, ఏ విధంగా భక్తుల యొక్క జీవితం ఉంది, భక్తులను ఏ విధంగా భగవంతుడు కాపాడారు. అందుకని ఆరవ స్కందం నుంచి మొత్తం కూడా చూడండి, భక్తులని ఏ విధంగా భగవంతుడు కాపాడారు అనేటువంటివి ఉంటాయి. అన్ని రకాల స్టోరీస్ కూడా చాలా స్టోరీస్ వస్తాయి మనకి, ప్రతి స్కందంలో 7-8 స్టోరీలు వస్తాయి మనకి. ఓకే, ఇంకా మనం ఆరవ స్కందంలో ఉన్నాం, 12వ స్కందం వరకు వెళ్ళాలి, అంటే ఇంకా 18 పుస్తకాలు ఉన్నాయి. సో ప్రభుజీ రామాయణము అది స్మృతి కిందకు వస్తుందా ప్రభుజీ? శృతి కిందకు వస్తుందా రామాయణం? రామాయణం స్మృతి, వాల్మీకి రాసి స్మృతి. స్మృతి స్మృతి గురించి మనం మళ్ళీ నెక్స్ట్ చర్చిద్దాం మనం మళ్ళీ ఈ రోజు క్లాస్. ఓకే, 21వ శ్లోకంతో స్టార్ట్ చేద్దామండి. అజామిలుడి యొక్క కథ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కన్యా కుబ్జే ద్విజ కశ్చిద్దాసీపతి రజామిలః నామ్నా నష్ట సదాచారో కాస్యః సంసర్గదూషితః. మంగతయారు మాతాజీ చదవండి. కన్యాకుబ్జము నగరమున అజామిలు బ్రాహ్మణుడు ఉండేది. శూద్రాలకు వేశ్యని పరిణయమాడి ఆ హీనవనికి సాంగత్యమున అతడు తన బ్రాహ్మణ గుణములన్నిటిని కోల్పోయాను. దర్శనం చదవమంటారు ప్రభుజీ? ప్రభుపాదవుల భాష్యం. అక్రమ స్త్రీల సంబంధంలో దోషమేమనగా అది మనుజుని బ్రాహ్మణ గుణములన్నింటినీ నశింపజేయను. భారతదేశమున శూద్రని పిలువబడు ఒక సామిక వర్గము కలదు. వారి భార్యలు శూద్రాన్నని పిలువబడుదురు. ఉన్నత వంశస్థులు స్త్రీ వేటలో పాల్గొనలేరు కనుక అంటే సాంఘిక మర్యాదను అనుసరించేది నిషిద్ధం. కాముకులైన వారు కొందరు అటు శూద్రాణులతో ఇంటి పని చేయవారితో అక్రమ సంబంధం కలిగి ఇందురు. అజామీలుడని యోగ్యుడు ఒక బ్రాహ్మణ యువకుడు వేశ సాంగత్యమున సమస్త బ్రాహ్మణ గుణములను కోల్పోయినప్పటికీ భక్తియోగ విధానమును ఆరంభించిన కారణమున
చివరకు రక్షింపబడేది. కనుకనే సుఖదేవ స్వామి గడిచిన శ్లోకమునందు కేవలం ఒకే ఒక్క మారు శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మములకు శరణొచ్చిన వాణిని మన కృష్ణ పదారవిందయోహో గూర్చి లేదా అప్పుడే భక్తి యోగ విధానంలో ఆరంభించిన వాణ్ణి గూర్చి పలికిండెను. భక్తి యోగం అన్నది శ్రవణం కీర్తనం విష్ణు స్వర్ణములతో ఆరంభమవును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంత్రమును కీర్తించుటయే ఆ విధానము. ఈ ప్రకారము హరినామ సంకీర్తనము భక్తి యోగారంభమైనది. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ప్రకటించింది, హరేర్నామ 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 మైవలు కేవలం కళా నాస్తేవ్య 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 గతి సన్యద కలకపడి యోగమున కారణ మార్గము కేవలము హరినామ సంకీర్తనమే. దానికి అన్యోపాయము లేదు, అన్యోపాయము లేదు, అన్యోపాయనం లేదు. పవిత్ర హరినామ సంకీర్తన విధానము ఎల్లకాలమునందున ప్రభావశీలమే అయినను కలియుగమున విశేష ప్రభావం కలిగి ఉన్నది. ఆ హరినామ ప్రభావము సుఖదేవక స్వామి ఇప్పుడు అజామేళ చరితము ద్వారా వివరింపనున్నాడు. నారాయణ నామమును ఉచ్చరించినంత మాత్రమే ఆ అజామేలుడి యమదూతల అస్తముల నుండి బయటపడెను. నరకమున లేదా యమమటుల బాధ పడకుండా ఎత్తనియే పరీక్షణ మహారాజు తొలుత ప్రశ్నించెను. దానికి సమాధానముగా సుఖదేవుడు భక్తి యోగ మహత్సవ పరీక్షత్తుకు తెలియజేయటకై ఒక ఇతిహాసం వివరింపి ఉన్నాడు. అట్టి భక్తి యోగము కేవలము హరినామస్మరణతో ఆరంభమగును. భక్తి యోగమున పరమ ప్రామాణికులైన వారందరూ కృష్ణనామ కీర్తనముతో తన్మాన గ్రహణాదిభి ఆరంభమయ్యే భక్తియుత సేవా విధానమే ప్రతిపాదించింది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాము. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో కథని మొదలు పెట్టారు సుఖదేవ స్వామి. కథను మొదలు పెట్టేశారండి సుఖదేవ గోస్వామి. ఈ శ్లోకంలో పరీక్షణ్ మహారాజ్కి అజామిలుడి యొక్క కథ చెప్పడం మొదలుపెట్టారు. సో అజామిలుడిని ఇంట్రడక్షన్ పరిచయం చేసేశారు. అజామిలుడు ఒక బ్రాహ్మణుడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే అజామిలుడు మరి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? బ్రాహ్మణుడు అని అంటే సత్వగుణంలో ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. అంటే భగవంతుడికి భక్తి చేసేటువంటి వాడు బ్రాహ్మణుడు. మరి అలాంటి బ్రాహ్మణుడు పతనం చెందాడు అనేటువంటి విషయం తెలియజేశారు. ఎందుకు పతనం చెందాడంట? ఒక వేశ్య యొక్క సాంగత్యంలోకి రావడం వల్ల పతనమైపోయాడు. ఎంత గొప్ప బ్రాహ్మణుడైనా సరే వేశ్య యొక్క సాంగత్యంలోకి వస్తే శూద్రుడుగా మారిపోతాడు, అపవిత్రమైపోతాడు. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి తెలియజేస్తున్నారు. అయితే మరి బ్రాహ్మణుడై ఉండి కొంతకాలం పాటు అంటే వేశ్య యొక్క సాంగత్యంలోకి వచ్చాడు అని అంటే తాను యవన స్థితిలో ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు వేశ్యను ఆకర్షించడం అనేటువంటిది జరిగిందని అర్థం. యవనం వరకు కూడా ఆయన బ్రాహ్మణుడిగానే గడిపాడు, భక్తినే చేశాడు. అంటే తను జ్ఞానం పెరిగేంతవరకు, యవనం వచ్చేంతవరకు తన తల్లిదండ్రులు చెప్పినట్లు ఏ విధంగా ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అనేటువంటిది చెప్పారో ఆ విధంగానే తన ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వేశ్యను చూసి ఆకర్షితుడైపోయాడో అప్పుడు వేశ్య ద్వారా ఆయన శూద్రుడిగా మారిపోయాడు. మిగిలినటువంటి జీవితం మొత్తం శూద్రుడిగానే గడుపుతాడు. అందుకని మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సుఖదేవ గోస్వామి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం ఏదైతే ఉందో అది మాత్రమే నిజమైనటువంటి భక్తి యోగం తప్ప, నువ్వు శూద్రుడిగా ఉంటూ నేనేదో శాస్త్రాలను చదివేశాను, శాస్త్రాలను చదివినంత మాత్రాన దాన్ని ఆచరించకపోతే, శూద్రుడిగానే మన యొక్క కర్మలు ఉంటే అది మనల్ని బ్రాహ్మణుడిగా పరిగణింపబడరు, మనల్ని బ్రాహ్మణ బంధువులు అంటారు తప్ప బ్రాహ్మణులు అని అనరు. కాబట్టి మనకి నిజమైనటువంటి భక్తి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రమే చెప్తుంది. ఎవరో చెప్పవసరం లేదు, ఎవరో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, లేదా ఎవరి ద్వారానో ఎవరి నోటి ద్వారానో వినాల్సినటువంటి అవసరం లేదు. శాస్త్రమే చెప్తుంది. ఏం చెప్తుంది? హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యద. అంటే కేవలం హరినామం మాత్రమే ఉచ్చరించడం ద్వారా నువ్వు భక్తిలో పరిపూర్ణుడవుతావు అనేటువంటి విషయం చెప్తుంది. ఎలా చెప్తుంది? మూడు సార్లు నొక్కి నొక్కి చెప్తుంది. ఏదైనా ఒక విషయాన్ని మనం మూడు సార్లు చెప్పాము అనంటే దాని అర్థం ఏంటి? అవును అవును అవును,
కాదు 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 అని అన్నా ఉంటే దాని మీనింగ్ ఏంటి? ఎందుకు చెప్తాం అన్ని సార్లు మూడు సార్లు? బల్ల బుద్ధి చెప్పినట్టు అనమాట. ఓకే, సో శాస్త్రం బల్ల బుద్ధి చెప్తుంది హరేర్నామ 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 అని మూడు సార్లు అంటూ హరేర్నామైవ కేవలం అది మాత్రమే ఉంది, ఇంకది తప్ప వేరే ఏమీ లేదు. కలో నాస్తైవ నాస్తైవ గతిరన్యత మూడు సార్లు లేదు, ఇంకా దానికి మించినటువంటి అన్యమైనటువంటి ఉపాయం ఇంకొకటి లేదు 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 అని మూడు సార్లు చెప్తుంది శాస్త్రం. కానీ దాన్ని మనం అర్థం చేసుకోం. మనం ఎవరు చాంటింగ్ చేయాలి, ఎందుకు చాంటింగ్ చేయాలా, మనం ఎందుకు జపం చేయాలా, ఏమిటి మీరు చేస్తున్నది, మాల తిప్పుకుంటా హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే, ఏమొస్తుంది లాభం అని అంటారు. అదే మనకు మార్గం, అది తప్ప ఇంకొకటి లేదు అని శాస్త్రం బల్ల బుద్ధి మూడు మూడు సార్లు చెప్తుంది. ఏ విషయానైనా ఒకసారి చెప్పి వెళ్ళిపోతుందేమో. ఓకే, శాస్త్రంలో ఏదైనా ఒక విషయం ఒక చోట రాయబడి ఉంటుంది, దాన్ని చదువుకుంటాం వెళ్ళిపోతాం, ఇంకొక చోట అదే విషయం ఉంటుందని చెప్పలేమో ఉన్నా కానీ అక్కడ కూడా మళ్ళీ ఒకసారి రాస్తారు. కానీ ఒకే చోట ఒకే శ్లోకంలో ఒకే విషయాన్ని మూడు సార్లు నొక్కి చెప్తుంది అని అంటే మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం అనమాట అది. సో అది చెప్తున్నాం. సో కాబట్టి అలాంటి భక్తి చేయటం వల్ల మనము ఉద్ధరింపబడతాం తప్ప శూద్రులుగా ఉండకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కృష్ణనామ కీర్తనము అనేటువంటిది అంత ఇంపార్టెంట్. ఓకే, సో ఈ శ్లోకంలో అజామిలుడి యొక్క పరిస్థితి ఒక బ్రాహ్మణుడై ఉండి ఒక వేష సాంగత్యంలో పతితుడవడం అనేటువంటిది మనకు అర్థమైంది. 22వ శ్లోకం. బంధ్యక్షైః శైత వైశౌర్యైర్ వైశ్చైర్యైర్ గర్హితాం వృత్తిమాస్థితః బిభ్రత్ కుటుంబమసుచీర్ యాతయామాసర్ దేహినః ఆదరణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఆ పతితుడు అజామిలుడు ఇతరులను బంధించి ఊటంన వారిని మోసగించి లేదా నేరుగా వారి ధనము కొల్లగొట్టి గొప్ప కష్టములను కలుగజేశాడు. ఆ ప్రకారం అతడు జీవనోపాధిని సంపాదించి భార్య పోషించాడు. ఓకే, సో ఒక బ్రాహ్మణుడై ఉండి కూడా ఒక వేశ్యని వివాహం చేసుకున్నాడు. కాబట్టి వేశ్యని వివాహం చేసుకున్నా కానీ మరి బాధ్యత అనేటువంటిది వచ్చేస్తుంది. ఒక వేశ్యని వివాహం చేసుకున్నంత మాత్రాన నాకేం బాధ్యత లేదు అనడానికి లేదు. భార్య, భార్యకి మళ్ళీ పిల్లలు అన్నీ వస్తాయి. కానీ తనకి భార్య మీద చాలా వ్యామోహం ఉంది, ఆయన ఆమెకి ఆకర్షితుడయ్యాడు. కానీ ఆ ఆకర్షణ కోసం ఆయన అనేక రకాలైనటువంటి తప్పులు చేసైనా సరే ఆమెను సుఖపెట్టాలి. ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, కానీ ఆమె మాత్రం సుఖంగా ఉండాలి అనేటువంటిది ఆయన భావన. ఎందుకంటే భార్యని సుఖపెట్టడం వల్ల తను లాభం పొందుతాడు, తను ఏదైతే కోరుకున్నాడో అది పొందగలుగుతాడు భార్య ద్వారా. అందుకని ఆ భార్యని సుఖపెట్టడం కోసం, ఆ భార్య ద్వారా పొందినటువంటి పిల్లల్ని సుఖపెట్టడం కోసం తప్పుడు మార్గాలలో సంపాదన చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. ధనాన్ని కొల్లగొట్టడం, ఇతరులకి కష్టాలను కలుగు చేయడం, దాని ద్వారా ధనాలను కొల్లగొట్టడం, ఏదైతే ఉందో ఈ విధంగా ధనాలను తీసుకోవడం వల్ల, అంటే ఇప్పుడు తను ధర్మబద్ధంగా సంపాదన చేయాలి అని అంటే సమయం మొత్తం కూడా కర్మల్లోనే వినియోగించాలి. ఓకే, 1 లక్ష రూపాయలు సంపాదించాలి అని అంటే 2 నెలలు టైం పడుతుంది. అదే 1 లక్ష రూపాయలు దొంగతనం చేయాలంటే 1 గంటలో అయిపోతుంది. అదే నీవు 2 నెలల పాటు భార్య నుంచి దూరంగా ఉండి భార్యతోటి ఆనందాన్ని అనుభవించకుండగా వాడు 2 నెలల పాటు సంపాదనలో ఉంటే వచ్చినటువంటి డబ్బుతోటి మళ్ళీ 2 రోజుల్లో 3 రోజుల్లో 4 రోజుల్లో గడిపేసి మళ్ళీ అవి అవ్వగొట్టుకుంటే మళ్ళీ సంపాదన కోసం తిరుగుతూ ఉండాలి. అంటే వాడి సమయాన్ని సంపాదించడం కోసం కూడా వెచ్చించట్లేదు, వెచ్చిస్తే భార్యతో పొందే సుఖం కోల్పోతాను అనేటువంటిది ఆయన బాధ. అందుకని షార్ట్ కట్ మెథడ్లో సంపాదన చేయాలి. గంటలో నేను 1 లక్ష రూపాయలు సంపాదించుకు వచ్చేసేలా హాయిగా భార్యాపిల్లలతోటి ఎంజాయ్ చేయాలి. ఇందుకోసం తప్పులు, తప్పుడు మార్గాలు. అందుకనే కొల్లగొట్టడం అనేటువంటిది స్టార్ట్ చేశాడు.
స్టార్ట్ చేసి భార్యను పోషించడం అనేటువంటిది మొదలుపెట్టాడు. భార్యాపుత్రులకి జీవనోపాధిని తను చేసినటువంటి పాపకర్మల ద్వారా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే చదవండి మాతాజీ. భాష్యం, వేశ్యతో అక్రమ సంబంధం వల్ల మనిషి ఎంత పతనం చెందునో ఈ శ్లోకం సూచించింది. ప్రతివేత అయిన స్త్రీతో లేదా కులీన వంశస్థురాలకు స్త్రీతో అక్రమ సంబంధం సాధ్యపడదు. అది కేవలం శూద్ర స్త్రీలతోనే సాధ్యం. సంఘం ఎంతగా వైశ్య వృత్తిని అక్రమ సంబంధాన్ని అనుమతించినో అంతగా మోసగాండ్రకు, దొంగలకు, దోపిడీ గ్రాండ్లకు, త్రాగుబోతులకు, జూదగ్రాండ్లకు పేరణము కూర్చునేదగదు. కనుకనే కృష్ణ చైతన్యోద్యమం అంటే హరినామ సంకీర్తనోద్యమం అందరి సభ్యులందరికీ స్త్రీలతో అక్రమ సంబంధం నిషేధించబడినది. అట్టి అక్రమ సంబంధమే అత్యంత హేయమగు జీవితమునకు ఆనందం వంటిది. దాని వెనువెంటనే మాంసభక్షము, మత్తు పదార్థ స్వీకారం వంటి ఒక్కొక్కటిగా వచ్చి చేరును. దాన్ని నిగ్రహించుట అతి కష్టమే అయినను మనుషుడు శ్రీకృష్ణుడు సంపూర్ణ శరణాగతుడైనచో అది నిక్కంగా సాధ్యపడగలదు. ఏలయనగా కృష్ణ భక్తి రసభావితుడైన వానికి అట్టి హేయమగు అలవాటు క్రమముగా రసహీనములగును. సంగమున అక్రమ సంబంధము వృద్ధి అగుటను అనుమతించినచో అది దుర్మార్గులు, దోపిడీగాండ్లతో నిండి అత్యంత గర్హితమగును. హరే కృష్ణ. ఓకే మేడం. ఓకే, సో అజామిలుడి యొక్క పతనం మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఎలా ఉండొచ్చు ఎలా ఉండకూడదు అనేటువంటి విషయం. అంటే అజామిలుడు ఒక శూద్రుడుగా ఎందుకు మారిపోయారు అంటే వేశ్యకి అలవాటు పడ్డాడు కాబట్టి, అక్రమ సంబంధానికి అలవాటు పడ్డాడు కాబట్టి. అంటే అక్రమ సంబంధం నీ బ్రాహ్మణత్వాన్ని కోల్పోగొట్టి నీకు శూద్రుడి యొక్క స్థాయికి తీసుకువెళ్తుంది. కాబట్టి కృష్ణ చైతన్యంలో అక్రమ సంబంధం నిషేధించబడింది. అభద్ర స్త్రీ సాంగత్యం, పరాయి స్త్రీలతోటి సంబంధము అనేటువంటిది నిషేధించబడింది. ఒకవేళ ఈ అక్రమ సంబంధాన్ని కనుక కలిగి ఉంటే నువ్వు భక్తిలో పురోగమించలేవు, కృష్ణ చైతన్య ఉద్యమంలో నీకు స్థానం లేదు. కృష్ణ చైతన్యం అంటే ముక్తి మార్గాన్ని బోధించేటువంటి ఒక సంస్థలో మనకు ఒక మెంబర్షిప్గా దొరకదు, మనల్ని ఒక మెంబర్గా ఒక భక్తుడిగా పరిగణించరు. కాబట్టి అక్రమ సంబంధం అనేటువంటిది నిషేధింపబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, మన యొక్క నియమ నిబంధనల్లో మొదటి విషయం అక్రమ సంబంధం అనేటువంటిది లేకుండా ఉండడం. ఓకే, లేకపోతే దుర్మార్గులు, దోపిడీ గాండ్రలతోటి మనం కూడా ఒకళ్ళగా మారిపోతాం. నెక్స్ట్ 23వ శ్లోకం. ఏవం నివసతస్తస్య లాలయానస్య చ తత్సుతాన్ కాలో అత్యఘాన్ మహాన్ రాజన్ నష్టా సీత్యాయుషః సమాః. రాజా, పలువురు పుత్రులను ఊరినట్టి కుటుంబమును పోషించటకు ఆ విధముగా అతడు అత్యంత హేయమగు పాపకర్మలను చేయుచుండగా ఎనిమిది సంవత్సరములు ఆయువు గడిచిపోయాను. సో తన జీవితం మొత్తం కూడా యవ్వనం వయసు నుంచి 80 సంవత్సరాలు వచ్చేంత వరకు తన జీవితం మొత్తం కూడా ఇలానే గడిపేశాడు. తన భార్యతో సుఖం పొందడం, భార్య పిల్లలను పోషించడం కోసం అక్రమంగా డబ్బు సంపాదించడం, దోపిడీలు చేయడం, హత్యలు చేయడం, దొంగతనాలు చేయడం, ఇలాంటివన్నీ చేసి 80 సంవత్సరాల పాటు ఇలానే తన జీవితాన్ని గడిపేశారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మంగతారు మాతాజీ, మీరు చదవడం అయిపోయిన తర్వాత కొంచెం మ్యూట్ చేయండి మాతాజీ దయచేసి. తస్య ప్రవయసః పుత్ర దశతేషాం తు యో అవమః. బాలో నారాయణో నాన్నా పిత్రోశ్చ దయితో భృశం. హరే కృష్ణ. ఆ వృద్ధ అజామిలునికి 10 పుత్రులు ఉండిరి. వారిలో కడపటి వానికే నారాయణుడు అని పేరు. నారాయణుడు పుత్రులందరిలోనూ చిన్నవాడైనందున తల్లిదండ్రులు ఇరువురికి సహజముగానే ప్రీతి పాత్రుడయ్యాను. భాష్యం,
ప్రవయస అను పదము అజామిళిని సూచించున్నది. ఏలయనగా 88 ఏండ్ల వయసు కలవాడైనను అతనికి ఒక చిన్న పుత్రుడు ఉండేది. వైదిక సంస్కృతిని అనుసరించి మనుజుడు 80 ఏండ్లు వచ్చినంతనే 80 ఏండ్లు వచ్చినంతనే గృహముని వీడవలను. ఇంటి ఎందే నిలిచియుండి పిల్లలను కనుచుండట అతనికి తగదు. మైథున సుఖము 25 ఏండ్లు మాత్రమే, అనగా 25 ఏళ్ల నుండి 45 లేదా 80 ఏండ్ల వరకు అనుమతింపబడినది. అటు పిమ్మట మనుజుడు దాన్ని విడిచి వానప్రస్థుని వలె గృహమున జీవించవలను. తదనంతరము అతడు సన్యాసమును గ్రహించవచ్చును. కాని అజామినుడు వేశ్యా సాంగత్యమున బ్రాహ్మణత్వము నశించిన వాడై నామ మాత్ర గృహస్థ జీవనమునందును పరమ పావన జీవ పాప జీవనుడయ్యను. ఓకే, థ్యాంక్ యూ మధుజ. యాక్చువల్ గా మన వైదిక సంస్కృతి ఏం చెప్తుంది అని అంటే వర్ణాశ్రమ ధర్మ విధానాలని మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మ విధానాల ద్వారా మనము ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు అనేటువంటిది. అందులో ఏ వర్ణానికి సంబంధించిన 4 వర్ణాలుగా విభజింపబడ్డాము. ఈ 4 వర్ణాలు కూడా గుణకర్మల ఆధారంగా విభజింపబడ్డాము. అయితే 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఈ 4 ఆశ్రమాలు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసము. ఈ 4 ఆశ్రమాలు కూడా ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ కామన్. అయితే బ్రహ్మచర్యము అని అంటే ఎప్పటి వరకు అని అంటే ఓన్లీ యుక్త వయసు వచ్చేంత వరకు. ఒకవేళ యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా మన కోరికలు నియంత్రణలో ఉన్నాయనుకోండి, మనకి కోరికలు లేవనుకోండి, బ్రహ్మచారిగా కంటిన్యూ అయిపోవచ్చు లైఫ్ అంతా, తప్పేం లేదు. కానీ మనం మన కోరికల్ని నియంత్రించుకోలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకొని మనము ఆ కోరికల్ని ఒక నియమబద్ధంగా తీర్చుకోవాలి. అందుకు గృహస్థాశ్రమం అనేటువంటిది ఇవ్వబడింది. గృహస్థాశ్రమం అనేటువంటిది పూర్తిగా ఎంజాయ్ చేయడం కోసం కాదు, గృహస్థాశ్రమం అనేటువంటిది కోరికలని నియమబద్ధంగా తీర్చుకోవడం కోసం. అలా నియమబద్ధంగా తీర్చుకుంటూ గృహస్థాశ్రమంలో ఎంతవరకు ఉండాలి అంటే సుమారుగా ఒక 50 సంవత్సరాలు వచ్చేంతవరకు నువ్వు కోరికలను తీర్చుకోవచ్చు. ఆ తర్వాత వానప్రస్థం తీసుకోవాలి. వానప్రస్థం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళా భౌతిక కల్మషాలు అప్పటికి ఇంకా పోవు. మనం భార్యాపిల్లల్ని వదిలేయచ్చు, లేదా భార్యాపిల్లలతో పాటైనా వెళ్ళచ్చు, భార్యతో పాటైనా వెళ్ళచ్చు. ఒకవేళ పిల్లలు లేకపోతే, భార్యని పిల్లల దగ్గర వదిలేయలేకపోతే, పిల్లల దగ్గర వదిలేయడానికి పిల్లలే లేకపోతే అప్పుడు భార్యను కూడా తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోవచ్చు. వానప్రస్థం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆధ్యాత్మిక సాధన చేయటం. ఆధ్యాత్మిక సాధన ఎంతగా చేయాలి అంటే మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మన నుంచి దూరం అయిపోయేంత వరకు మనం ఆధ్యాత్మిక సాధన చేయాలి. సో అలా ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల నాది, నా కొడుకు, నా కూతురు, నా తల్లి, నా భార్య అనేటువంటి భావం నుంచి ఇంకా వాళ్ళకి మనకి సంబంధాన్ని, అంటే ఏదైతే భౌతిక సంబంధాలను 50 సంవత్సరాల వరకు పెంచుకుంటూ వచ్చామో ఆ భౌతిక సంబంధాలని గడిచే మమ్మల్ని జరగబోయేటువంటి మిగిలినటువంటి వానప్రస్థ సమయంలో విడిచిపెట్టుకుంటూ వెళ్ళాలి. అది వానప్రస్థం. ఎప్పుడైతే నువ్వు అన్ని సంబంధాల మీద వ్యామోహం తెగిపోతుందో, అన్ని సంబంధాలు ఇంకా నాకు అవసరం లేదు, ఏది కూడా దేని మీద కూడా అటాచ్మెంటు లేనప్పుడు, అప్పుడు వానప్రస్థం నుంచి సన్యాసం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సన్యాసం తీసుకున్నాము అని అంటే ఇంకా పూర్తిగా భక్తుడైపోయినట్లు. సో అది ఒక వ్యక్తికి ఇవ్వబడినటువంటి జీవన విధానం వైదిక సంస్కృతి ప్రకారంగా. కానీ 88 ఏళ్ళు వచ్చేంత వరకు పిల్లలను కంటూనే ఉన్నాం అనుకోండి, 50 సంవత్సరాల్లో భార్యాపిల్లలను వదిలేయాల్సిన మనము 80 85 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పిల్లలను కంటూనే ఉన్నాం అనుకోండి. ఇప్పుడు అజామిలుడి పరిస్థితి ఏంటి, 80 ఏళ్ళు దాటిపోయినాయి, కానీ ఆయనకున్నటువంటి పిల్లగాడు వయసు ఎంత, పాకే వయసు ఉన్నటువంటి పిల్లగాడు, భూమి మీద పాకే, అంటే లేచి నిలబడను కూడా నిలబడలేడు. అంటే ఈయనకి 80 ఏళ్ల వయసు ఉంటే ఈయనకున్న పిల్లాడు నెలల పిల్లగాడు, అంటే పూర్తిగా భౌతికంలో ఉండిపోయాడు, పూర్తిగా పాపం చేస్తున్నాడు. 50 ఏళ్లకు వదిలేయాల్సిన జీవితాన్ని 80 ఏళ్ళైనా కానీ వదలలేదు. కాబట్టి ఈ యొక్క జీవితాన్ని ఎలా అయితే ఇప్పుడు మనం కూడా 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సుఖాలు అనుభవించాలి, 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మనము ఆనందంగా ఉండాలి, ఇంకా మనం భార్యాపిల్లలతో సుఖాలను అనుభవించాలి అని మనం కనుక ఒకవేళ అనుకుంటే, మనం అందరం కూడా అజామిలులమే. మనమేమి అజామిలుడి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళమేం కాదు, అజామిలుడి కంటే గొప్పవాళ్ళమేం కాదు. అజామిలుడు ఇంకా మనకంటే గొప్పవాడు, కనీసంగా యుక్త వయసు వచ్చేంత వరకు అన్న భక్తి చేశాడు. కానీ మనం యుక్త వయసు వరకు భక్తి చేయలేదు, యుక్త వయసు తర్వాత భక్తి చేయట్లేదు, వృద్ధాప్యంలోనూ భక్తి చేయం. కాబట్టి మనల్ని అజామిలుడితో పోల్చుకోవడానికి కూడా లేదు. సో అజామిలుడు అంత గొప్పవాళ్ళం కూడా మనం కాదు. కాబట్టి అజామిలుడికున్న అదృష్టం ఏంటో చూడండి, ఆయనకున్నటువంటి చిన్న పిల్లాడు నెలల పిల్లగాడికి పెట్టిన పేరు నారాయణ. ఎందుకు నారాయణ పెట్టాడు మనకి తెలియదు, ఆయనకి బ్రాహ్మణుడు కాబట్టి కొన్ని గుణాలు, ఆయన బ్రాహ్మణ గుణం అనేటువంటిది ఎంతో కొంత ఉంది కాబట్టి, ఆయన చేసినటువంటి సాధన, ఆయన చేసినటువంటి భక్తి ఎంతో కొంత ఉంది కాబట్టి భగవంతుడి పేరు గుర్తొచ్చి భగవంతుడి పేరు పెట్టుకున్నాడు ఈ చిన్నపిల్లాడికి.
అంత చిన్న వయసులో ఉన్న పిల్లాన్ని ఎవరైనా కొడతారా, ఎవరైనా తిడతారా, ఎవరైనా అరుస్తారా? పాకే వయసులో ఉన్న ఏం చేసినా ముద్దు వస్తాడు, నవ్వినా ముద్దు వస్తాడు, ఏడ్చినా ముద్దు వస్తాడు, అల్లరి చేసినా ముద్దు వస్తాడు, ఏం చేసినా ముద్దు వస్తాడు. కాబట్టి అజామిలుడికి ఉన్నటువంటి ఈ చిన్న బాలుడి మీద కూడా అంతే ప్రేమ ఉంది అజామిలుడికి. కాబట్టి ఈ ప్రేమతోటి తను ఏం చేయబోతున్నాడు? సో ఈ విధంగా భౌతికత్వంలోనే పతనం చెందిపోయాడు అజామిలుడు. ఒకే ఒక అదృష్టం ఏంటంటే తన కొడుక్కి నారాయణ అనే పేరు పెట్టడం. సో అది ఆయన్ని కాపాడుతుంది. చూద్దామండి ఎలా కాపాడుతుంది అనేటువంటి విషయం. 25వ శ్లోకం. సబద్ధ హృదయస్తస్మిన్ సబద్ధ హృదయస్తస్మిన్ నర్భకే కలభాషిణి నిరీక్షమానస్తల్లీలాం ముముధే ఝరఠోపుషం సుజాత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ పిల్లవాణి ముద్దు మాటలు తప్పటడుగుల కారణంగా వృద్ధుడగు అజామిలుడు అతని పట్ల అమితానురాగము కలవాడయ్యను. నిరంతరము ఆ బాలుని ఆలనాపాలనగాంచుతూ అతని బాల్య చేష్టలకు అజామిలుడు ఆనందించుతుండేను. తప్పటడుగులేసే కొడుకుని చూస్తే ఏ తండ్రి ఆనందించడండి? ఆనందిస్తాడు. కాబట్టి అజామిలుడు కూడా ఆ కొడుకుని తప్పటడుగులేస్తుంటే ఆయన మీద ప్రేమ పెరిగిపోయింది. ఇప్పుడు చూడండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళని రెండోవాళ్ళు పుట్టక ముందు చాలా అపురూపంగా చాలా ప్రేమగా చూసుకుంటాం. ప్రతిదీ ఏది కావాలంటే అది కనిపిస్తుంది. ఎప్పుడైతే రెండోవాడు పుట్టాడో అటెన్షన్ రెండోవాడి మీదకి వెళ్ళిపోతుంది, రెండోవాడి మీదకి వెళ్ళిపోతుంది కదా. సో ఈ విధంగా చూస్తే ఇప్పుడు ఇంకా 10 మంది పిల్లలు ఉన్నారు, కానీ పదవవాడు చిన్నవాడు కాబట్టి ఆయన మీద ఆకర్షణ ఎక్కువగా ఉంది. ఆయన తప్పటడుగులు వేస్తున్నారు కాబట్టి ఈయనకు ముద్దు వస్తుంది. ఆయన చేస్తున్నటువంటి చేష్టలు అంటే లీలలు, బాల్య లీలలు, సో అవన్నీ చూసి ఈయన ఆకర్షితులవుతున్నాడు. కృష్ణుడి యొక్క బాల్య లీలలకు ఆకర్షితుడైతే బాగుండేది, కానీ తన కొడుకు యొక్క బాల్య లీలలకి ఆకర్షితులవుతున్నాడు. ఆ బాల్య చేష్టలన్నింటినీ కూడా అజామిలుడు ఆనందిస్తున్నాడు. ఓకే చదవండి మాతాజ్. భాషంపై శ్రీల ప్రభువుకి జయ. ఆ నారాయణుడు ఎంత చిన్న పిల్లవాడు అనగా కనీసం మాట నడక కూడా సరిగా రాలేదని ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడినది. వృద్ధుడు అజామిలుడు ఆ పిల్లవాణి పట్ల అమితానురాగము కలవాడైనందున అతని బాల్య చేష్టలకు మిగులు ఆనందించుతుండెను. ఆ పిల్లవాణి నామము నారాయణుడవుట వలన అజామిలుడు పవిత్ర నారాయణ నామమునే ఎల్లప్పుడూ ఉచ్చరించుట జరిగెను. అజామిలుడు ఆది నారాయణుని ఉద్దేశించి కాక తన పిల్లవాణిని ఉద్దేశించి పలికినను. ఆ నారాయణ నామము ఎంత శక్తివంతమైనదనగా అతడు పిల్లవాణి పేరును పిలిచినను పరమ పవిత్రుడు కాజొచ్చను. అనగా హరేర్నామ 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 ఇవ కేవలం కనుకనే ఏదో ఒక విధంగా మనసు శ్రీకృష్ణ నామమునకు ఆకర్షితమైన వాడు. అనగా తస్మాత్ కేనాప్యువ పాయోనా మనః కృష్ణే నివేశయేత్. ముక్తి పదమున ఉన్నట్లే అని శ్రీల రూప గోస్వామి పలికెను. అందువలననే హైందవ సమాజమున తల్లిదండ్రులు తమ సంతానమునకు కృష్ణదాసు, గోవిందదాసు, నారాయణదాసు, బృందావనదాసు అనడి పేర్లను పెట్టుట ఆచారముగా వచ్చుచున్నది. ఆ విధముగా వారు కృష్ణ, గోవింద, నారాయణ, బృందావన నామములను ఉచ్చరించుతూ పవిత్రులయ్యడి అవకాశమును పడైచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే అజామిలుడు నారాయణ అనేటువంటి పేరు పెట్టుకుని మంచి పని చేశాడు. ఎందుకంటే నారాయణ అనేటువంటి పేరులో ఉన్నటువంటి బలం, నారాయణ అనేటువంటి పేరులో ఉన్నటువంటి శక్తి ఏంటి అనేటువంటి విషయం చాలా పవిత్రమైనటువంటి నామం. సో ఆ విషయం మనకి త్వరలోనే తెలుస్తుంది. అందుకనే మనము భగవంతుడి యొక్క నామాన్ని అపరాధంతో ఉచ్చరించినా కానీ దానివల్ల మనకు లాభం కలుగుతుంది, కాకపోతే ముక్తి కలగకపోవచ్చు, కానీ తప్పకుండా లాభం ఉంటుంది. భవిష్యత్తులో మనం ముక్తి మార్గంలో ప్రయాణించినట్లే. అందుకనే ఎవరైతే హరికృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తారో వాళ్ళు భక్తులే, వాళ్ళు ముక్తి మార్గంలో ఉన్నట్లే, వాళ్ళు ఏం తప్పుడు మార్గంలో ఉన్నట్లు కాదు. సో ముక్తి మార్గంలో ఉన్నట్లే. స
సరి అయినటువంటి మార్గంలో ఉన్నట్లే. సో అది మనకు ఎలా తెలుస్తుంది? అజామిలుడి కథ ద్వారా తెలుస్తుంది. అజామిలుడు తన కొడుక్కి నారాయణ అనే పేరు పెట్టడం ఏదైతే ఉందో ఆయన నారాయణ అనేటువంటి పేరు వలన ఆయన భక్తుడిగా మారిపోయాడు. ఎలా అంటే, కొడుకుని ఏం చేస్తున్నా నారాయణ, ఏం చేస్తున్నావు నారాయణ, ఎక్కడున్నావు నారాయణ, బాగున్నావా నారాయణ, తిన్నావా నారాయణ, పడుకున్నావా నారాయణ, నెప్పిలేస్తుందా నారాయణ, బాగున్నా, ఇవన్నీ మాట్లాడుతుంటే ప్రతి మాటకి ముందు వెనక నారాయణ నారాయణ అంటే జపం చేసినట్టు కదా, జపం చేసినట్లే. మన భావం ఏదైనా సరే మనం మాత్రం జపం చేస్తున్నాం కాబట్టి దానివల్ల కూడా లాభం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ప్రతిపాదల వారు తెలియజేస్తున్నారు. ఓకే, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, తస్మాత్ కైనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయే, అంటే కృష్ణనామానికి ఆకర్షితులవడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఏ విధంగా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఒకవేళ ఆకర్షితులైతే మనం ఏమనుకున్నాం, నామాపరాధ స్టేజ్లో చేస్తున్నటువంటి నామజపం, అంటే నామం ఇక్కడ అపరాధమే చేస్తున్నాం. ఎందుకంటే కృష్ణుడిని పిలవట్లేదు, కొడుకుని పిలుస్తున్నాం కానీ కృష్ణ నామంతో పిలుస్తున్నాం. అందుకని మనందరికీ కూడా చిన్నప్పుడు చూస్తే పేర్లు దేవుడి పేర్లు పెట్టేవాళ్ళు, నారాయణ అని, శ్రీధర్ అని, శ్రీకర్ అని. ఎందుకు పెట్టేవాళ్ళు ఇవన్నీ? భగవంతుడి పేర్లు. ఆ పేరుతోటి మనం కొడుకుని పిలిస్తే భగవంతుడు మనకి ఎన్నో జన్మల సుకృతి మొత్తం కూడా మనకి ఏడవుతుంది. అంటే అంటే ఎన్నో జన్మలతోటి మనం భక్తి చేసినా కానీ ఏడవనంత సుకృతి మనకి ఏడవు. మనకి అవన్నీ తెలియక ఇప్పుడు గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటున్నాం మనం, సింగిల్ అక్షరాలు, డబల్ అక్షరాలు, మూడు అక్షరాలు, ఏవో పేర్లు పెట్టుకుంటున్నాం కానీ దానికి భగవంతుని నామానికి సంబంధం లేదు. అందుకనే ఇస్కాన్ సంస్థలో ఏం చేస్తారు అని అంటే, ఎప్పుడైతే నువ్వు సంస్థలో గురువుకి ఆశ్రయం పొందుతావో, గురువు ద్వారా దీక్ష తీసుకుంటావో, నీ పేరు మార్చేస్తారు. ఎందుకంటే నీకు ఇంకొక జన్మ వచ్చినట్లు. మనం ఎక్కువగా పేర్లు ఎప్పుడు పెడతామండి? జన్మించినప్పుడు పెడతాం. ఓకే, నామకరణం ఎప్పుడు చేస్తాం? పుట్టిన 21వ రోజు నామకరణం చేస్తాం. ఆ విధంగా మనం కూడా గురు దీక్ష తీసుకుంటే ఇంకొక జన్మ వచ్చినట్లే, మళ్ళీ పుట్టినట్టే. సో మళ్ళీ పుట్టాం కాబట్టి మళ్ళీ పేరు అనేది అవసరం. అందుకనే పేరు పెడతారు. ఎవరు పేరు పెడతారు? కృష్ణుడి పేరు, కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలకి సంబంధించినటువంటి పేర్లు, గోవర్ధననో లేకపోతే వృందావననో లేకపోతే కృష్ణుడికి సంబంధించినటువంటి ఏ వస్తువుతోటైనా ఏ విషయంతోటైనా లింక్ చేస్తూ మన పేరును మార్చేస్తారు. అయితే కృష్ణ అని పేరు పెట్టారనుకోండి, నేను కృష్ణుడు అయిపోతానా? కృష్ణుడు కాదు, నన్ను కృష్ణ అని పిలవకూడదు, నేను కృష్ణుడి యొక్క దాసుణ్ణి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని మన పేర్లు చివర దాస్ అని పెడతారు. సో గోవింద అంటే కృష్ణుడు, గోవింద దాస్ అంటే కృష్ణుడి సేవకుడు. ఓకే, సో గోవింద అంటే కృష్ణుడు, గోవింద దాస్ అంటే కృష్ణుడి సేవకుడు. కాబట్టి మన పేర్లు, మన యొక్క పరిచయం, మన యొక్క అస్తిత్వం ఏమిటి అని అంటే మనం కృష్ణ దాసులం. అందుకని మన పేరును కూడా కృష్ణ దాసుడిగా మార్చేసుకుంటాం. సో అలా మార్చుకోవడం వల్ల ఏమవుతుంది, మనల్ని ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు కూడా పవిత్రులైపోతారు, మన పేరుని ఆలోచిస్తే కూడా పవిత్రులైపోతారు, మన గురించి ఆలోచిస్తున్నా కానీ వాళ్ళు పవిత్రులైపోతారు. అందుకని మన పేరుని, మన యొక్క వేషాన్ని మార్చుకోవాలి, సాధువులుగా మారాలి. సో దానివల్ల మనం ఉద్ధరింపబడటమే కాదు, మనల్ని చూసినటువంటి వాళ్ళు, మనల్ని పలకరించినటువంటి వాళ్ళు, మనతో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. అందుకనే మన పేరు పవిత్రమైనటువంటి భగవంతుడి యొక్క నామాలలో ఒకటై ఉండాలి. అప్పుడు దానివల్ల మనకి లాభం, వాళ్ళకి లాభం, మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి ఇంకా లాభం. ఏ విధంగా అయితే అజామిలుడు తన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుని ఎలా లాభపడ్డాడో అలా. ఓకే, ఆపుదాం మాతాజీ, 26వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. ఇంకోటి చదువుకున్నాం ప్రభుజీ. చల్లండి మాతాజీ, 9 దాటిపోయింది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధు హరే కృష్ణ హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?